మార్చడం నా వల్ల కాదురా, నీ అంతు చూస్తా. ఏంటి జానీ ప్రాబ్లం? రే వరుసగా నుంచుండ్రా. నట్టుకురా పంది. ఇప్పటికి కొట్లాడకేసేశారు. పోను పోను తెలుస్తుంది ఏం చేశారనేది. వాళ్ళే చెప్పాలి ఏం చేశారో. కొత్త టీమారా మీరు? ఏంట్రా అంత పొగరా మీకు? సార్ నాకు పాస్ అర్జెంటుగా వస్తుంది. పోసుకోరా. ఎక్కడ? ఇక్కడ పోసావంటే మీరందరూ తాగాల్సిందే. అయ్యో రే, నీది నువ్వే కాదు. వెళ్ళు వెళ్ళు తినగా వెళ్ళు. అలాగే. ఇంతకుముందు ఎలాంటి పనులు చేసేవాళ్ళు? మొదటిసారి సార్. అయితే మొదటిసారి అనమాట. ఇంకొకసారి ఇలాంటి వెదవ పనులు చేయకుండా స్ట్రాంగ్గా రిపోర్ట్ రాసి పెట్టు. డబ్బులు ఉన్నాయి మీ ఇంట్లో? ఇలా ఎవరా? ఇదిగోండి సార్. బూత్ బొమ్మలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. నువ్వెందుకురా గింజుకుంటున్నావు? ఇది ఎవరిచ్చిన కొటేషన్ రా మీకు? కొటేషన్ అంతా ఏం కాదు సార్. మరి నా చెల్లిని ఏడిపించినందుకు. వెంటనే వెళ్ళి కొట్టేస్తావా? ఎవర్రా నువ్వు? పవన్ కళ్యాణ? ఊర్లో ఉన్న అందరు అన్నయ్యలు ఇలా చేస్తే ఇంక మాకేంట్రా పని? దెబ్బకి దెబ్బ అని పవన్ అన్నయ్య చెప్పాడు. గట్టిగా చెప్పరా సార్. నా చెల్లిని ఏడిపించాలని కొట్టడానికి వెళ్ళాను. అది ఎవరైనా చేస్తారు సార్. ఏంటో పెద్ద డైలాగులు కొడుతున్నావు? డైలాగ్ అంతా ఏం కాదు సార్, అదే నిజం. ఓ ఉన్నది చెప్తున్నా. లెగరా లెగు. ఏంటయ్యా ఏంటయ్యా ప్రాబ్లం సార్? వాళ్ళు నా చెల్లెల్ని ఏడిపించినందుకే వెళ్ళి వాళ్ళని కొట్టాను. ఇప్పుడు మేము లోపల వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరేం చేయరని కూడా నాకు బాగా తెలుసు. పెద్దగా అరవకు, ఇది పోలీస్ స్టేషన్. సారీ సార్. ఏంటయ్యా ఇది? నీ చెల్లెల్ని అల్లరి చేసింది ఎవరు? ఆ తృప్తి నగర్ లో ఉన్న రౌడీలే సార్. ఆ రౌడీలు దొరకలేదా సార్? అది ఏంట్రా గొడవ? నీకు తెలుసా? వీడు ఆ మెకానిక్ షాప్ రవీంద్ర కొడుకు. మీరు మొన్నెల్లి జీప్ తీసుకున్నారు కదా, అబ్బాయి చాలా మంచోడే సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని పంపించండి సార్. తర్వాత రౌడీల్ని పట్టుకోండి. ఓకే సార్. ఎలాగోలా మొదటిసారిగా మీ నాన్న వల్ల ఓ మంచి జరిగిందిరా. ఇది రెండవసారి కానీ మొదటిసారి నాది. ఏంట్రా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు? నన్ను అడుగు చెప్తాను. ఒక చిన్న గొడవే. ఎంతరా? ఐపీసీ 321 26. మేము ఆ పవన్ ఉపయోగించుకుని బయటకు వచ్చేసాంలే. ఉత్తరించారులే. అసలు మీ ముఖాలకి గడ్డం చేసుకోవటం వచ్చారా మీకు? ఏమి లేదులేండి సార్. అవును మీరేంటి ఇక్కడ? నేను ఎస్ఐని కలవటానికి వచ్చాను ఒక పని మీద. మేము వెళ్ళొస్తాం. ఎస్ఐని కలవడానికట. నువ్వు లేట్ చేస్తుంటే నేను అనుకున్న వైన్ షాప్ మూసి ఉంటుందని. నా శవం మీద కాలు పెట్టి మూయాల్సిందే. శ్వాసనాలలో ఒక స్పాంజ్ లాంటిది అంతే కదరా. నీది ఇప్పుడు జల్లడలాగా ఉంటుంది. నువ్వేంట్రా ఫ్లాట్ అయిపోయావా? ఫోన్లో లడలడ మాట్లాడుకుంటే అమ్మాయిని తీసుకుని ఊటీకో మైసూర్కి వెళ్ళుంటే బావా ఆ పని అయిపోయేదే. ఈ ప్రపంచంలో ఉన్న అందరు అమ్మాయిలు ఫ్రాడే. రే ఇక్కడ ఒక సింహం కూర్చున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడకంటరా. నిజం చెప్పాలంటే దీని లెవెల్కి ఈ చండాలమంతా తీసి పారేసి ఏసీ రూమ్ లో కూర్చొని తాగాలి. అవును కదా మిస్టర్ నెపోలియన్? మా ఇల్లు అంత సండాలంగా కనిపిస్తుంది ఏంటి? నీకు అలాంటి కోరికలుంటే మన ఏసీ రూమ్కి వెళ్ళి మందు కొడదాం. మరి మీ నాన్నగట్టిన ఇంట్లో ఉంది ఏసీ రూమ్. అందరు ఇప్పుడే వెళ్ళండి, లేదంటే మొత్తం కక్కేస్తాను. వెళ్దామా? నన్ను క్షమించండి, కూర్చుని మందు తాగే సెటప్ ఇంకా అవ్వలేదు. ప్రస్తుతానికి నుంచును తాగుదాం. ఎవరైనా చూసారంటే ఇదిగో చేప.
రే కార్డు పెట్టినప్పుడు డబ్బులు బదులుగా ఇవన్నీ వచ్చాయని చెప్తే చాలరా మావా. ఈ పెట్టెను మనం తెరిచి చూద్దామా? వదలరా రే, అది చాలరా. వీళ్ళందరినీ బయటకు పంపి, వీళ్ళు ఇక్కడ వామిటింగ్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనం ఇక్కడ వామిటింగ్ చేసుకుంటే బ్యాంక్ మేనేజర్ వచ్చి కడుక్కుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. వీరద్దరు లేవనరా, మనం వెళ్దాం. అరే నువ్వు వీళ్ళని లేపే లోపు నేను వీళ్ళు వచ్చి పోసుకొస్తాను. చీయర్స్ కొట్రా యాదవ్. రే సెక్యూరిటీ వచ్చాడరా అన్న, ఇది నా లాస్ట్ పెగ్. లవ్ సిప్ వేసుకుందామా ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారా సార్? నెపోలియన్ లోపల జాగ్రత్తగా ముయ్యన్న, నువ్వు దొంగ పోలీసువే కదా ఈ టైంలో. లోపలరా, పడిపోతావు. ఈ బండి ఒకటే, స్టాండ్ కూడా సరిగ్గా పడదు. అది కాదురా, ఒరే ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఎక్కడే వాడు? వాడు పడుకున్నాడు. పడుకున్నాడా? పడుకుంట కోసం ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడన్నా రోడ్లో పడుకుంటే పోయేదిగా, అదేగా తాగుబోతాడు లక్షణం. తెలియక తప్పు చేస్తుంటాడండి. వాడు కాదే, తప్పంతా నాది. నా జీవితంలో ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరమే రాలేదే. నీ ముద్దులు కొడుకు వలన అది కూడా జరిగిందే. ఆ పోలీసు వాడు అడిగిన మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయో తెలుసా? మొన్న కొట్లాట, ఇవాళ మందాట, వాడికి ఏం తక్కువైంది అసలు? వాడి చెల్లెలే కదా ఇది. దీనికంటే బాగానే చూసుకుంటున్నావు కదా, ఏ తక్కువ చేయకుండా. నేను రాత్రి పగళ్ళు కష్టపడేది వాడి కోసమే కదే, కానీ వాడు మన ఇంటి పరువే తీస్తున్నాడు కదా. అది కాదండి, నా మాటకు విలువిచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడుంటే చాలు. అది వాడైనా సరే, నువ్వైనా సరే. అసలు తప్పు మందేరా, మీ నాన్నేదో కోపంలో అన్నాడు అనుకో, నువ్వెందుకురా ఇంట్లో గొడవ పడి వచ్చావు? ఇదంతా నాకు మామూలేరా, నేను మళ్ళీ ఇంటికి వస్తానని వాళ్ళకి బాగా తెలుసు. అయినా నాన్న మీద కోపంతో నేను ఇక్కడికి రాలేదు, నా మీద నాకే కోపం వచ్చింది, అందుకే వచ్చాను. ఇంతకు ముందు ఎన్నో సార్లు చేశాను, ఇంకా ఇలా ఎన్ని సార్లు చేస్తానో తెలియదు. రారా, మన డ్రింక్స్ రెడీ. మళ్ళీ డ్రింక్స్ తెచ్చారా? ఎప్పుడు ఇదే పనియారా మీకు? క్రిస్మస్ రోజున గొడవ పడుకు, కేవలం బీర్ లేరాయి. బీర్ అంటే మందు కదా? మందు అనుకుంటే మందే, కానీ మనలా తాగే వాళ్ళం బీర్ ని ఎప్పుడైనా మందు అని అనుకున్నామంటారా పిచ్చోడా? ఓ సార్, కొత్త కనిపెట్టారా? సరేరా, సీరియస్. మారుతున్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థ పరిగణలోకి తీసుకుని రై, ఈ రోజు నుంచి మనం తాగడం మానేస్తున్నాం. నమ్మాలనుకుంటే నమ్మండి. ఇలా చూడు, నేను ఎప్పుడు ఇలా అబద్ధాలు చెప్పను, కావాలంటే రా. ఇలా చూడండి, మందు పార్టీకి నేరాను. ఇదే మన లాస్ట్ పార్టీ, దీని తర్వాత మళ్ళీ మనం న్యూ ఇయర్ లో మందు కొడతాం. ఊరికి ఓవర్ చేయకుండా బీర్ తాగు. ఓకే గాయ్స్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతుంది, వాళ్ళ వాళ్ళ బాటిల్స్ వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకోరా. రే, మీకోసం నేను ఇల్లు కూడా వదిలేసి వచ్చానరా, అలాంటప్పుడు నేను చెప్పినా కూడా తాగలేదంటే చాలా తప్పు. అవును, తప్పు, తప్పురా. తీసుకోరా, తీసుకోరా. రే కొట్రా, నువ్వు బలవంత చెయ్యి. నీ అవ్వ కొట్రా, కొట్రా. మావా, ఎక్కువసేపు వచ్చా ఎవరు పోస్తారో బెట్టు కడదామా? కొడదాం, కొడదాం. ఏంట్రా నీది, ఒకటన్నర్తాను మోటరా? ఆగడం లేదు. నీ దగ్గర మిగిలిన సరుకు నాకు కొంచెం పోయిరా. థ్యాంక్ యూ.
మావా నువ్వు చెప్పోసుకున్న వీడియో జరగండి 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 పట్టు తప్పుకోండి.